వరంగల్ జిల్లాలో చిట్ ఫండ్ మోసాలు బయటపడుతున్నాయి. చిట్టీ కట్టిన వారికి నకిలీ చెక్కులను అందించి నందిని చిట్ ఫండ్ యాజమాన్యం మోసం చేసింది. చిట్టీ డబ్బులు అడిగితే రౌడీలతో బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పైసా పైసా కూడబెట్టిన సొమ్మును గడువు అయిపోయినా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు ఇరువురు ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ శుభానందిని చిట్ ఫండ్ ముందు ఆందోళనకు దిగారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ ఫోన్లైన్ అందిస్తారు. ఎస్ హరికృష్ణ, శుభానందిని చిట్ ఫండ్స్ కంపెనీ మోసం వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. నకిలీ చెక్కుల భాగవతం కూడా బయటపడింది కదా, అప్డేట్స్ ఏం తెలియవస్తున్నాయి? హరికృష్ణ, శుభానందిని చిట్ ఫండ్ కంపెనీ మోసాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. బాధితులు చాలామంది అక్కడ ఆందోళన నిర్వహిస్తున్నారు. నకిలీ చెక్కుల భాగవతం కూడా వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది కదా, అసలు అప్డేట్స్ ఏంటి? వరంగల్ జిల్లాలో మాత్రం చిట్ ఫండ్ ఆగడాలు మాత్రం ఇంత అంత కాదని చెప్పవచ్చు. రోజు రోజు ఎక్కడి నుంచి ఏ బ్యాంక్ నుంచి అయినా కూడా బాధితులు మాత్రం వరంగల్ లో ఉన్న శుభరాంజని చిట్ ఫండ్ హెడ్ ఆఫీస్ మాత్రం వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి కూడా ఏదైతే శుభరాంజని చిట్ ఫండ్ లో చిట్టీలు వేసిన బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమయం గడువు గడిచిపోయినా కూడా వాళ్ళ చిట్టికి సంబంధించిన డబ్బులు ఇవ్వకుండా మాత్రం శుభరాంజని చిట్ ఫండ్ యజమాన్యం మాత్రం వారిని తిప్పించుకుంటూనే ఉంటున్నారు. వాళ్ళు కాయకష్టం చేసి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఖర్చులను మాత్రం ఖర్చులు చేయడానికి వాళ్ళ పిల్లలకు సంబంధించిన చదువుల కోసం కూడా కష్టపడి కాయకష్టం చేసి కూడా దాచుకున్న పైసలతో మాత్రం శుభరాంజనిలు మాత్రం చిచ్చిలేస్తున్నారు. అయితే శుభరాంజని సంబంధించిన యజమానులు మాత్రం ఇది ఆసరగా తీసుకొని మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చిట్ ఫండ్ సంబంధించిన వారిని మాత్రం మోసం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తానికి కూడా ఈ రోజు వరంగల్ లో ఉన్న శుభరాంజని హెడ్ ఆఫీస్ దగ్గరలో మాత్రం ఆందోళన చేస్తున్నారు. అయితే పరకాల నుండి మాత్రం ఒక చిట్ ఫండ్ సంబంధించిన బాధితులు వచ్చారు, వాళ్ళకు మాత్రం డబ్బులు ఇవ్వాలి. డబ్బులకు సంబంధించి కూడా చిట్టి అయిపోయి గడువు అయిపోయినా కూడా వారు డబ్బులు ఇవ్వడం లేదు. డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు ఒక డమ్మీ చెక్ ని ఇచ్చి కూడా వాళ్ళు మోసం చేశారంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కూడా ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. పరకాల బ్యాంకులో అడిగితే మాత్రం అక్కడ మాత్రం రౌడీలతో మాత్రం దాడులు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు శుభరాంజని ఆఫీస్ లో కూడా రౌడీలతో మాత్రం దాడి చేయించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కూడా తెలంగాణ స్టేట్ల వల్ల కూడా శుభరాంజనికి సంబంధించిన దాదాపుగా 30 పైగా బ్రాంచ్లు ఉన్నాయి. ఈ 30 పైగా బ్రాంచ్లు కూడా అక్కడక్కడ ఏదో ఒక బ్రాంచ్ నుండి మాత్రం బాధితులు వస్తున్న పరిస్థితి ఉంది. టోటల్ గా కూడా పెద్ద మొత్తంలో కూడా శుభరాంజనికి సంబంధించిన బ్రాంచ్లు మాత్రం మూతపడుతున్నాయని చెప్పేసి కూడా చాలా మంది బాధితులు మాత్రం హెడ్ ఆఫీస్ కు ముందు వచ్చి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి వరంగల్ లో ఉంది.